తిరుమల ఒకటి అంబబిలం ఒకటి టోటల్ గా 97 దివ్య దేశాలు మనకి దక్షిణ దేశంలో ఉంటే మిగతావన్నీ కూడా ఉత్తర భారతంలో ఉన్నాయి నేపాల్ అనేది పూర్వం మన భారతదేశంలో ఉపఖండంలో ఒక భాగం కాబట్టి అది కూడా మన దేశంలోనే ఉత్తర భారతంలో ఉన్నటువంటి దివ్య దేశాలు దక్షిణ భారతంలో ఉన్నటువంటి దివ్య దేశాలు మొత్తం 106 దివ్య దేశాలను మనం భూమి మీద సేవించుకుంటే ఆ తర్వాత మోక్షపడిలో పరమాత్మ అనుగ్రహంతో మిగతా దివ్య దేశాలు పైన పూర్వలోకంలో సేవించుకుంటాం అయితే మనకి తమిళనాడులో కూడా మనం చూసినట్లయితే కొన్ని ప్రదేశాల్లో రెండు రెండు దివ్య దేశాలు కలిపి ఒక దివ్య దేశంగా సేవిస్తాం ఉదాహరణకి ఆళ్వార్ తిరునగర్ దగ్గర చూసినట్లయితే ఇరట్ట తిరుపతి అని రెట్ట తిరుపతి అంటారు రాహు కేతువు రెండు కలిపి ఒకే దివ్య దేశం అలాగే తిరునాగూరు తిరుపతిలో చూస్తే తిరువారి తిరునగరి అలా మనకి కొన్ని చోట్ల ఆ రెండు చూస్తేనే ఒక దివ్య దేశం పూర్తయినట్టుగానే ఈ ద్వారకా అనే దివ్య దేశాన్ని సేవించాలి అంటే ఈ ఐదు కలిపి సేవిస్తేనే కంప్లీట్ అయినట్టుగా పెద్దలు చెప్తారన్నమాట వాస్తవంగా ఒకదానికి ఒకటి కో రిలేషన్స్ ఉండటం వలన ఈ పంచద్వారక యాత్ర అనేది అలా పేరు సార్థకమైంది ఈ పంచద్వారకలు కలిపి సేవించిన తర్వాతనే ద్వారకా అనే దివ్య దేశం అనేది మనం 106 చూసినట్టుగా మనం టిక్ పెట్టుకోవచ్చు సౌలభ్యం లేని వాళ్ళు డైరెక్ట్ ద్వారకా వెళ్తారు దాన్ని గోమతి ద్వారక అంటారు మెయిన్ ద్వారక గోమతి నది ఒడ్డున ఉంటుంది అది శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రదేశం మెయిన్ ద్వారక గోమతి ద్వారక మరి పంచద్వారకలన్నీ సేవించాలంటే యాత్ర స్టార్ట్ అయ్యేది రాజస్థాన్ నుంచి ప్రారంభిస్తాం జైపూర్ నుంచి ప్రారంభిస్తే గుజరాత్ లో యాత్ర పూర్తవుతుంది రాజస్థాన్ టు గుజరాత్ ఇక్కడ మనకి ఏంటి ఆ పంచద్వారకలు అన్నప్పుడు ఇక్కడ నుంచి వరుసగా చూసినట్లయితే అలాగే నాథ్ ద్వారక డాకు తర్వాత గోమతి ద్వారక బేట్ ద్వారక సముద్రంలో ఉండేది బేట్ ద్వారక ఈ ఐదు ద్వారకలతో పాటుగా మనకి మత్వ సాంప్రదాయం పాటించేవారు అదేవిధంగా వాళ్ళలో ముఖ్యంగా చూస్తే ఇస్కాన్ వీళ్ళందరూ కూడా ఉత్తర భారతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భక్తులందరూ కూడా మధ్వాచార్యుల్ని ఆశ్రయించినటువంటి అందరూ కూడా నవద్వారకల యాత్ర అంటారు దీన్ని నవద్వారకలు కూడా చేస్తారు అవి నవద్వారకలు అనేవి మనం కూడా సేవిస్తాం ఇప్పుడు యాత్రలో కంక్రోలి ద్వారక నా ద్వారక అక్కడి నుంచి ముందుకెళ్తే డాకూర్ ఆ తర్వాత సోమనాథ్లో ఉన్నటువంటి మోక్ష ద్వారక శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి చేసినటువంటి ప్రదేశం అక్కడి నుంచే స్వామి ఈ యొక్క ద్వాపర యుగాన్ని పూర్తి చేసుకుని వెళ్ళారనమాట అది మోక్షాన్ని ఇచ్చేటటువంటిది ఆ ప్రదేశాన్ని సేవించిన వారికి మోక్షం వస్తుంది అసలు ద్వారక అనే పదానికి అర్థం ఏంటంటే ద గేట్ టు ద హెవెన్ అంటారు మోక్షానికి ద్వారక అని మనం పిలుస్తాం స్వర్గాన్ని ఆకాంక్షించే వాళ్ళకేమో స్వర్గానికి ద్వారం ఎంట్రన్స్ అనమాట ద్వారక అనే పేరుకి అర్థమైంది ఎందుకు పెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ అంటేనే తర్వాత మనకి పద్మజ గారు ఇదన్నీ కూడా చెప్తారు ద్వారం ఆ ద్వారం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మోక్షమే మన మోక్షు పడిలో ఉన్న వాళ్ళకైతే అదే స్వర్గమే కావాలి మనం నరకం కలుపుని అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకేమో ఆ ద్వారం నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్వర్గమే కాబట్టి అలాంటి ఈ ద్వారక నగరాన్ని మనం శ్రీకృష్ణ పరమాత్మ 9 రకాలుగా సేవిస్తారు మధ్వా సాంప్రదాయ పరు మోక్ష ద్వారక తర్వాత కలిసి మనకి సుధామాపురి అని ఉంది దాన్ని ఇప్పుడు పోర్బందర్ అని పిలుస్తారు సుధాముడికి శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుడైనటువంటి ఆ కుచేలుడికి ఏదైతే నగరాన్ని ఒక ఊరిని దానంగా ఇస్తారు వాళ్ళ శ్రీమతి గారు బలవంతంగా పంపిస్తారు సుధాముడికి ఇష్టం ఉండదు అదంతా మీకు తెలిసిందే ఆ కుచేలుడికి ఇచ్చినటువంటి దానంగా ఇచ్చిన ఊరి పేరే సుధామాపురి అది కాస్త ఇప్పుడు పోర్బందర్ అయింది గాంధీజీ బర్త్ ప్లేస్ అనమాట అక్కడ ఉన్న ద్వారకాని సుధామా ద్వారక అని పిలుస్తారు అలాగే కొంచెం ముందుకొస్తే మూల ద్వారక మనం ఏదైనా ఒక ఊర్లో కొత్తగా ఇంటి నిర్మాణం చేసుకోవాలనుకుంటే ముందు అక్కడ ఏదైనా ఒక రెంట్ దిగుతాం ఒక ఇంట్లో దిగి అక్కడ ఉన్న ఏరియా అంతా కూడా మనం చూసుకున్నట్లుగానే మూల ద్వారకలో శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా పాదం పెట్టారు ఎక్కడైతే ఉజ్జయినిలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు తన యొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం అనువైన ప్రదేశం ఎక్కడ ఉంది అని వెతుకులాడుతూ వచ్చి ఆ మూల ద్వారక అనే దగ్గర మొదటిసారి పాదం పెట్టారు కాబట్టి మూల ద్వారక అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత
గోమతి ద్వారక మే ద్వారక ఇక దుర్వాస మహాముని శాపం వలన అమ్మవారి గుడి స్వామివారి వేరువేరుగా ఉంటాయి ద్వారకాధీశ మందిర్ వేరే రుక్మిణీ మాత మందిర్ వేరే మధ్యలో మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట ఆ రుక్మిణీ మాత యొక్క ఆలయాన్ని రుక్మిణీ ద్వారక అని పిలుస్తారు తర్వాత బేట్ ద్వారక మొత్తం ఇవన్నీ కూడా 9 ద్వారకలు అన్నమాట గోమతి ద్వారక మూల ద్వారక మోక్ష ద్వారక బేట్ ద్వారక తర్వాత సుధామ ద్వారక మనకి డాకూర్ ద్వారక కంక్రోలి నాగ్ ద్వారక ఇవన్నీ 9 ద్వారకలు కూడా మీరు సేవిస్తారు యాత్రలో నవ ద్వారక యాత్ర అని పిలుస్తున్నాయితే మన దక్షిణాది రాష్ట్రాల్లో పంచద్వారక అనుభవడే యాత్ర కూడా ఇదే అన్నమాట కాబట్టి ఈ ద్వారకా యాత్రలో 5 సేవించడం వలన మనకి ఒక దివ్య దేశం అనేది పూర్తవుతుంది ఇక అదనంగా మధ్యలో కనెక్టింగ్ గా ఉన్నటువంటివి ఏంటి అంటే ఈ జైపూర్ ఒకటి సైట్ సీయింగ్ చూసాం ప్యాలెస్ అలాగే మనకి రేపు ఉదయపూర్ ప్యాలెస్ ఉంటుంది ఇదేమో పింక్ సిటీ అదేమో వైట్ సిటీ ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్యాలెస్ లో ఉన్న గోడలు మొత్తం కూడా 18వ శతాబ్దంలో స్వచ్ఛతకు మార్పేరుగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాజులు మేవార్ వంశస్థులు అంటాం రాజ్పూట్లు అన్నమాట స్వచ్ఛమైన హిందూ రాజులు మన వైపు చూస్తే మనకి దక్షిణాదిలో ఒక శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినటువంటి హంపి నగరం అటువైపు అలాగే చోళరాజులు పల్లవులు పరిపాలించిన తమిళనాడు తప్ప మన హైదరాబాద్ పరగణాలు మొత్తం కూడా కిల్లాలని పిలువబడే ముస్లిం పరిపాలకులే ఉంటాయి ఇక ఢిల్లీ వైపు సుల్తాన్లు ఉంటారు కానీ వాళ్ళందరి మీద తిరుగుబాటు చేసినటువంటి ఏకైక వీరులు ఉన్నటువంటి ప్రదేశం రాజపుట్లు పరిపాలించినటువంటి భూభాగం ఈ రాజస్థాన్ ఈ రాజస్థాన్ లో మొత్తం కూడా హిందూ చక్రవర్తులు ఉంటారు వాళ్ళు మేవార్ వంశస్థులు అన్నమాట రాజా జైసింగ్ అనే ఆయన ఇది నిర్మించాడు జైపూర్ అనేది ఆ తర్వాత ఉదయపూర్ వెళ్ళిపోయారు ఫస్ట్ ఇక్కడ అంబర్ కోట అని ఉంటుంది అంబర్ లో సామ్రాజ్యం ఉండేది 17వ శతాబ్దంలో అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో సరిపోయినటువంటి వాటర్ అదేవిధంగా జనాలు సంఖ్య పెరిగిపోయి జనాభా పెరిగిపోయింది టౌన్ చిన్నగా అయిపోయిందని చెప్పేసి అక్కడ నుంచి రాజ్యాన్ని జైపూర్ కి మార్చారు ఈ ప్యాలెస్ సిటీ ప్యాలెస్ కట్టించారు ఆ తర్వాత ఇక్కడ కూడా సరిపోలేదు దాంతో ఉదయపూర్ కి మార్చారు అక్కడే మొత్తం కూడా వైట్ మార్బుల్స్ తో కట్టారు ప్యాలెస్ కాబట్టి అది వైట్ సిటీ దాన్ని లేక్ సిటీ అని కూడా అంటారు ఉదయపూర్ లో అనేకమైనటువంటి సరస్సులు ఉంటాయి చిన్న చిన్న సరస్సులు ఉంటాయి అన్నమాట అలాగే ఇది పింక్ సిటీ మీరు ఇందాక వెళ్ళినటువంటి ప్యాలెస్ ఉన్న ఊరే ఇంత ముందు ఉండేది ఇదంతా ఎక్స్టెన్షన్ అయింది కొత్తగా నిర్మించబడ్డ నగరమే పూర్వం రాజుల వారు ఉన్నటువంటి సమయంలో ఆ పింక్ సిటీ రాజదర్బార్ ఉంటే మనం సినిమాలో చూసినట్టుగా ప్యాలెస్ రోజు అక్కడ సంత జరిగేది అన్నమాట ఇప్పటికి కూడా అక్కడే మార్కెట్ అంతా కూడా ఉంటుంది మొత్తం కూడా ఇక రాజస్థాన్ కి సంబంధించి మనం చూసేటటువంటి ముఖ్యమైన ప్రదేశాల్లో రేపు వెళ్ళేది పుష్కర్ మీ యొక్క మనందరి భాగ్య విశేషం చేత ఈ పుష్కర్ అనేది మీరు చాలా విశేషంగా అక్కడికి రావటం 12 పుష్కరాల్లో స్నానాలు చేయలేనటువంటి వాళ్ళు మిస్ అవుతుంది ఒకదానికి వెళ్ళి ఒకదానికి వెళ్ళలేకపోవచ్చు ఏ కారణం చేతైనా కాబట్టి ఈ పుష్కరిణిలో సకల పుష్కరాల యొక్క తీర్థం కలిసి ఉంటుందని చెప్తారు ఇంకో రకంగా చెప్పుకోవాలంటే మన శ్రీ సాంప్రదాయంలో వరదరాజ పెరుమాళ్ళని మనం సేవిస్తున్నాం కంచిలో ఆ వరదరాజ పెరుమాళ్ళు ఎలా ఆవిర్భవించారు బ్రహ్మ చేసినటువంటి యజ్ఞంలో నుంచి ఒక్కొక్కరుగా ఫస్ట్ వృక్ష రూపంలో వచ్చారు స్వామి నాకు ఈ రూపంలో వద్దంటారు బ్రహ్మగారు అన్నప్పుడు ఆ రూపంలో ఉన్నటువంటి స్వామి నైమిషారణ్యంలో స్థిరపడ్డారు జల రూపంలో వస్తారు ఇది కూడా వద్దన్నప్పుడు ఆ జలం ఏదైతే ఉందో అది జలనారాయణగా మారింది పుష్కరిణిలో చాలా మంది నేపాల్లో కాఠ్మాండులో జలనారాయణ అంటారు అది కరెక్ట్ కాదు అది ఓన్లీ వాటర్లో ఒక స్వామి పడుకొని ఉంటాడు వాళ్ళు బుద్ధుడిగా పూజిస్తారు మనం నారాయణుడిగా పూజిస్తాం కానీ జల నారాయణ అనే పదంలో అర్థం జలమే నారాయణుడిగా ఉన్నటువంటి క్షేత్రం పుష్కరిణి ఈ పుష్కరిలో ఎవరైతే స్నానం చేస్తారో సకల తీర్థాల్లో స్నానం చేసినట్లే దాని గురించి 6000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన నగరం అన్నమాట పంచ మహాతీర్థాల్లో పుష్కరిణి ఒకటి కాబట్టి ఈ పుష్కర్లో సాక్షాత్గా శ్రీమన్నారాయణే ఉన్నారు ఇక ఆ పుష్కర్ మనం రేపు ఉదయం వెళ్తున్నాం అన్నమాట ఈ మన నవద్వారకలు సేవిస్తున్నాం ఆలయాల విషయంలో చూసుకుంటే పుష్కర్ చూస్తున్నాం ఈ పుష్కరులో మనకి బ్రహ్మ ఆలయం ఉంది ఇక ఎక్కడా కూడా బ్రహ్మకు ఆలయం లేదు ఆ స్థల పురాణం కూడా మనం రేపు చెప్పుకుందాం ఈ బ్రహ్మకు సంబంధించిన ఆలయాలు ఇంకో దగ్గర ఉన్నాయంటే అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో నిర్మించినవి కేవలం బ్రహ్మకి ఆరాధించేటటువంటి ఏకైక ఆలయం పుష్కర్లోనే ఉంటుంది ఇక్కడ ఆలయంలో మీరు చూసినట్లయితే వెండి పిల్లల మీద
మన పేర్లు కూడా రాసి అతికించుంటారు. ఎందుకంటే బ్రహ్మ అంటే ఎవరు? మన సృష్టికర్త. స్వామి నేను వచ్చాను, ఇన్నాళ్ళకి నేను చూడడానికి వచ్చానని చెప్పడం కోసం అక్కడ రాసి ఉంచుతారు. కింద కూడా తొక్కుతూ వెళ్తారు అన్నమాట. మొత్తం కూడా బిల్లలతో అతికించి ఉంటారు. ఉత్తరాది వల్ల పని చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఇక ఈ బ్రహ్మ ఆలయం మనం దర్శించుకుంటాం. అక్కడే మనకి ఒక కొండ మీద సరస్వతి అమ్మవారు ఉంటారు. అక్కడ మనకి సావిత్రి మాత అని పిలుస్తారు పుష్కరంలో. ఈ యొక్క కొండ మీదకి రోప్ వే ఉంటుంది. రోప్ వే మీద పైకి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలన్నమాట. షార్ట్ కట్ గా పుష్కరి యొక్క చరిత్ర ఏందన్నప్పుడు, పూర్వం అక్కడ ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. అతను అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని భక్తుల్ని అందరినీ హింసిస్తూ ఉండేవాడు. అతనికి మరణం అనేది ఏ ఆయుధంతో కూడా లేదనమాట. దాంతో అందరూ పోయి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటే బ్రహ్మ చేతిలో ఉన్నటువంటి కమలాన్ని కిందికి విసిరేస్తారు. ఆ కమలం పేరే పుష్కర్. పుష్కర్ అంటే కమలం. ఆ కమలం వచ్చేసి ఆ యొక్క రాక్షసుని సంహరిస్తుంది. ఎక్కడైతే ఆ కమలం పైనుంచి వచ్చే సమయంలో ఒక మూడు రేకులు అనేవి గాలిలో విడిపోయి మూడు భాగాల్లో పడ్డాయి. ఆ మూడు ఎక్కడైతే పడ్డాయో అవే పుష్కరాలు అయ్యాయి. ఒకటేమో బ్రహ్మ సరోవర్ అని మనకి కురుక్షేత్రంలో ఉంటుంది, ఒకటేమో పుష్కర్, ఇంకొకటేమో మనకి గుజరాత్ లో ఉంది అనమాట, మనకి కచ్ అనే ప్రాంతంలో ఉంది. ఈ మూడు కూడా ఆ కమలం పువ్వు యొక్క రెమ్మలు రేకులు ఎక్కడైతే పడ్డాయో అవే పుష్కరిగా మారాయన్నమాట. స్వతహ సిద్ధంగా వస్తుంది వాటర్. ఎక్కడి నుంచో వాటర్ దాంట్లో నింపడం అనేది ఉండదు. చాలా పెద్దది బ్రహ్మ సరోవరం. మీరు చూసినట్లయితే ఆ రోజులో కురుక్షేత్ర సంగ్రామం జరిగేటప్పుడు పాండవులు అందరూ అందులో స్నానం చేశారు. అంత పెద్దది. దాని తర్వాత స్థానం పుష్కరం ఉంటుంది. ఇక కచ్లో ఉండేది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఈ మూడు కూడా బ్రహ్మ యొక్క కమలం నుంచి వచ్చినటువంటి పుష్కరాలు. ఎప్పుడైతే రాక్షస సంహారం జరిగిందో ఇక మీదట ఇక్కడ బ్రహ్మగారు వచ్చేసి లోక కళ్యాణం కోసం ఒక పెద్ద నారాయణ యాగం చేయాలని సంకల్పిస్తారు. కానీ రాక్షసులందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ యజ్ఞాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తుంటే యజ్ఞం చేసి పుష్కర్ చుట్టూ కూడా మూడు కొండలు ఏర్పాటు చేస్తారు. కొండలు మౌంటైన్స్, నీలగిరి, సూర్యగిరి, రత్నగిరి అని మూడు కొండలు ఏర్పాటు చేసి మధ్యలో అంటే త్రిభుజాకారంలో ఉంటుంది ఆ ప్లేస్. మధ్యలో పుష్కర్ ఉంటుంది, చుట్టూ మూడు మౌంటైన్స్ ఉంటాయి. ఆ మూడు మౌంటైన్స్ మీద కాపలా పెట్టేసి యజ్ఞానికి ఏర్పాటు చేస్తారు. అందరు వస్తారు. ఇక ఎప్పుడైతే యజ్ఞం చేయాలంటే భార్య భర్తలు పీఠం మీద కూర్చోవాలి. మరి బ్రహ్మగారితో పాటుగా సరస్వతి మాతకి అందరినీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు వస్తారు. అమ్మవారు రారన్నమాట. అదే సమయంలో మనకు తెలుసు కదా నాటకంలో నారదుడు ప్రత్యక్షం అవుతాడు. ఈ నారదు వారు వెళ్ళి సరస్వతి మాతతో మీరు ఒక్కరే రావద్దు, బ్రహ్మగారు త్వరగా రమ్మంటున్నారు కానీ మీరు అప్పుడే రావద్దు, మీ అన్నచెల్లెల్ని కూడా తీసుకుని రండి, లక్ష్మీదేవిని పార్వతీదేవిని కూడా తీసుకుని రమ్మని ఆలస్యం చేయిస్తాడు. ఇలా ఆలస్యం చేయించేసరికి ఇక్కడ చూస్తేనేమో బ్రహ్మగారు ముహూర్తం దాటిపోతుంది. పండితులందరూ కూడా అంటారు కదా ఈ ముహూర్తం దాటిపోతే మనం యజ్ఞం చేసినా కూడా ప్రయోజనం లేదని చెప్తారు. దాంతో ఏం చేయాలో ఆలోచించే సమయంలో బ్రహ్మగారికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఇంద్రుణ్ణి పిలిచి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఒక మహిళను తీసుకొస్తే, ఒక స్త్రీని తీసుకొచ్చినట్లయితే నేను వివాహం చేసుకొని వారిని నా పక్కన పీఠం నేను కూర్చోబెట్టుకుంటానని చెప్తారు. అప్పుడు ఇంద్రుడు వెళ్ళి ఇక్కడ ఒక పాలు అమ్ముకునే ఒక యాదవ జాతికి చెందిన ఒక కన్యను తీసుకొచ్చేసి వివాహం చేయడానికి తీసుకొస్తారు. కానీ ఆవిడ శుచిగా ఉందో అంటే అంత బ్రహ్మగారికి భార్యగా తగుదునో లేదో అనే ఆలోచన వచ్చి వారిని ఏం చేస్తారంటే గోవులోకి ప్రవేశపెడతారు శుద్ధి చేయడం కోసం. ఆ కన్య యొక్క ఆత్మను గోవులోకి పంపించి శుద్ధి చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆవిడలోకి పంపిస్తారు, ప్రవేశింపజేస్తారు. గోవులో నుంచి ఆత్మ వచ్చింది కాబట్టి ఆవిడ పేరు గాయత్రి అని పిలుస్తారన్నమాట. ఎప్పుడైతే ఆ గుర్జార్ జాతి అంటారు ఆ పాలమ్ముకునే కన్య యొక్క ఆత్మను ఆ ఆవులోకి పంపించి శుద్ధి చేసి మళ్ళీ ఆవిడలోకి తీసుకొస్తారు. అప్పటి నుంచి ఆవిడ పేరు గాయత్రి మాత అవుతుంది. ఆవిడను కూర్చోబెట్టి యజ్ఞం చేస్తున్నప్పుడు సరస్వతి మాత అందరూ వచ్చేస్తారు. చెలికత్తులు వీళ్ళందరూ కూడా తన భర్త పక్కన వేరే స్త్రీని చూసేసరికి సరస్వతి మాతకు విపరీతమైన కోపం వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ శపిస్తుంది. బ్రహ్మనైతే ఏకంగా నీకు ఆ ముసలోడు అయిపోతావు, నీకు ఎక్కడా కూడా గుడి ఉండదు, ఈ ఊళ్ళోనే ఉండిపోతావు స్థిరంగాని, శివుడు ఏమో భిక్ష ఎత్తుకుంటావని, శ్రీమన్నారాయణ ఏమో సతీ వియోగంతో కొంతకాలం బాధపడతావని ఇలా రకరకాల శాపాలు పెట్టి కోపంతో వెళ్ళి అలిగి రత్నగిరి కొండెక్కి పైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ యొక్క ఆ దారం ఆస్తు దారం ఏదైతే ఏడుస్తూ ఉంటుందో ఆ నీరంతా వచ్చి ఒక చిన్న కోనేరుగా మారిపోయింది అనమాట. ఇప్పటికి కూడా ఉంటుంది పైన. ఈ విధంగా జరిగేసరికి
బ్రాహ్మణుల యొక్క నోటి నుంచి అన్ని అపస్వరాలు వస్తాయని చెప్తారు. వాళ్ళు ఏం చదివితే అవన్నీ కూడా రాక్షసులు పుట్టుకొని వస్తుంటారు అన్నమాట. అందరూ పోయి అమ్మవారిని ప్రార్థిస్తారు, పొరపాటు జరిగిందమ్మ క్షమించండి అనేసరికి రత్నగిరి మీద అమ్మవారు శాపాన్ని కొంచెం ఉపశమనం ఇచ్చి ఇప్పుడున్న పరిస్థితి తీసుకొస్తారన్నమాట. ఎవరైతే ఈ పుష్కరికి వస్తారో వారందరికీ కూడా మంచి జరుగుతుంది, పుష్కరు మహాక్షేత్రం అవుతుందని వరవిస్తుంది సరస్వతి దేవి. సావిత్రి మాత అని పిలుస్తారు ఇక్కడ. ఈ విధంగా ఈ పుష్కర్ ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మనకి దివ్య దేశం మన వరదరాజు పెరుమాళకి సంబంధించి ఇక్కడ దేవరాజు పెరుమాళ అంటాం, దేవరాజు పెరుమాళ ఆలయం కూడా ఉంది మనకి ఇక్కడ. వైష్ణవాలయం ఉంది, లక్ష్మీ నరసింహస్వామి ఉంది, అలాగే బ్రహ్మ దేవాలయం ఉంది, సావిత్రి మాత గుడి ఉంది. ఇవన్నీ కూడా రేపు మనం ఉదయం ఇక్కడ 5 గంటలకు బయలుదేరాల్సి ఉంటుంది. అయితే మీరేం చేయాలంటే ఈ పెద్ద పెద్ద లగేజీలు ప్రతిరోజు మనం దింపడం కష్టం కాబట్టి ఈ రోజు రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత 2 రోజులకు బట్టలు మీరు చిన్న బ్యాగ్లో తీసుకోండి. ఆ చిన్న బ్యాగ్ బస్సులో తెచ్చుకోండి, పెద్ద బ్యాగ్ డిక్కీలో ఉంచండి. రేపు ఉదయం పుష్కరంలో స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఉంది, ఎందుకంటే ఆ ఆయిల్ క్యాన్ ఒకటి పెడతారు, గోధుమ పిండి మొత్తం 9 రకాల ధాన్యాలు పెడతారు త్రాస్ లో. చేయించుకోవాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి డైరెక్ట్ గా మీరే చేయించుకోవచ్చు, చూసి నచ్చినా అప్పటికప్పుడు చేయించుకోవచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళు చెప్పడం మనకి నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే స్వామికి మనం కైంకర్యం చేసినట్టుగా. ఈ యాత్రలో ఒక పూజ తప్ప మనకి ఇంకా ఎక్కడ కూడా ఎలాంటి పూజలు అవసరం లేదు. ఇక డాకూర్ ద్వారకాలో స్వామి సన్నిధి, తాయార సన్నిధి సపరేట్ గా ఉంటాయి. అక్కడేమో రుక్మిణి మాత ఉంటుంది గోమతి ద్వారకాలో, ఇక్కడేమో లక్ష్మీదేవి ఉంటుంది డాకూర్లో. డాకూర్ కూడా గోమతి నది ఒడ్డులే ఉంటుంది, మనకి మెయిన్ ద్వారకా కూడా గోమతి నది ఒడ్డులే ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి స్వామి, ఇక్కడ ఉన్న స్వామి ఒకే రకంగా ఉంటారు డాకూర్లో, అలాగే మనకి గోమతి ద్వారకాలో. అయితే ఇక్కడ ఉన్న స్వామి రణచోడజీ మహారాజ్ అంటారు డాకూర్లో. విశేషంగా యుద్ధంలో నుంచి పారిపోయే స్వామి అని పిలుస్తారు. ఏ రణచోడజీ, రణచోడజీ అంటారు, చోర్ చోర్ అని పిలుస్తుంటారు కృష్ణుడిని. మాకాంచోరు వేరు వెండ దొంగ, ఇక్కడ ఏంది రణచోడజీ, ఎందుకంటే మన ముచ్చుకుందకు సంబంధించిన, ముచ్చుకుందుడికి సంబంధించిన పురాణంలో ఆ కథలో ఏదైతే జరిగిందో ఇక్కడ అదే విధంగా జరిగింది. ఆ యొక్క స్టోరీ కూడా మీకు అక్కడ స్థల పురాణంలో తెలుసుకుంటారు. ఇక యాత్ర మొత్తం కూడా మీకు మనకి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, నైట్ అల్పాహారం ఉంటుంది. స్థల పురాణం ఒకటి ఉంటుంది, కానీ మనకి కాటుమన్నార్ కోయిల్ అనేది ఉంది మనకి తమిళనాడు నాదమునుల అవతార స్థలం. అక్కడ స్థల పురాణం మనం చూస్తే నాదమునుల వారు ఒకసారి దక్షిణాది యాత్రకు వస్తారు, ఉత్తరాది యాత్రకు వస్తారు, బృందావనం వస్తారు కృష్ణుని సేవించుకోవడానికి. వచ్చినప్పుడు పరమాత్మ ఆయన వెళ్ళినటువంటి వియోగాన్ని తట్టుకోలేక ఒక జ్యోతి రూపంలో ప్రజ్వలిస్తారు అక్కడ కాకుమన్నారులో. రాత్రిపూట చూస్తే దక్షిణం వైపు ఏదో వెలుగు కనిపిస్తుంది ఏంది అన్నప్పుడు ఆయన ఆహ్వానిస్తుంది అనమాట అక్కడికి. దాంతో నాదమునుల వారు బయలుదేరతారు. అలా బయలుదేరే సమయం కరెక్ట్గా ఔరంగజేబు ఉన్నటువంటి సమయం అన్నమాట. ఇక్కడ ముస్లిం పరిపాలకులు ఆలయాలన్నీ ధ్వంసం చేస్తూ ఉండేవారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రీనాథ్జీ విగ్రహాన్ని కూడా ఇక్కడ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు నాదమునుల వారితో పాటుగా వచ్చినట్టుగా ఆ బండి ఇక్కడ ఆగిపోతుంది అనమాట. నాథ్ ద్వారకాలో దాని యొక్క చక్రాలు అనేవి భూమిలో దిగిపోతాయి, బండి చక్రాలు. ఎందుకు ఇక్కడ ఇలా అయిందన్నప్పుడు స్వామికి ఈ ప్రదేశం నచ్చినట్టుందని చెప్పేసి అక్కడే ఆలయం నిర్మించారు. నాదమునులు సేవించడం వల్ల నాథ్ ద్వారక నాదముని, ఆ స్వామి పేరే నాదముని, నాథ్జీ శ్రీనాథ్జీ అని పిలుస్తారనమాట. మనకి తిరుమల ఎంత విశేషమో ఇక్కడ వాళ్ళకి శ్రీనాథ్జీ అంత విశేషం. రాజస్థాన్ వాళ్ళందరికీ కూడా నాథ్ ద్వారకాలో ఉన్నటువంటి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఇక షాపింగ్ పర్పస్ అమ్మ ఒకటి, పూజా సామాగ్రి దేవుడికి ఉపయోగించేవన్నీ కూడా నాథ్ ద్వారకాలో చాలా విశేషంగా దొరుకుతాయి. పెరుమాల వస్త్రాలు, అలంకరణ సామాగ్రి, ఆభరణాలు, అదేవిధంగా పవలింపు సేవకు అవసరమైనటువంటి ఉయ్యాలు, కిరీటాలు, జుట్టు, నెమలి పింజాలు, అన్ని కూడా సర్వం మీకు నాథ్ ద్వారకాలో విశేషంగా దొరుకుతాయి. ఇక జైపూర్కు సంబంధించి ఏంటంటే ఇక్కడ అంతా కూడా మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతుంది, పెద్దగా ఏం మార్పు లేదు. చీప్ అండ్ బెస్ట్లో కావాలంటే పుష్కర్లో దొరుకుతాయి. జైపూర్లో ఉండేవన్నీ కూడా పుష్కర్లో అమ్ముతారు. అక్కడ ఇంటే షాపింగ్ ఉంటుంది అనమాట, మీకు ఏదైనా కావాలంటే తీసుకోండి. ఎక్కువగా ఏముంటాయంటే లేడీస్ పర్సులు, కాటన్ అంటే మన దుప్పట్లు, కృష్ణుడి మార్బుల్ విగ్రహాలు, ఒరిజినల్ పాలరాతి విగ్రహాలకి ఉదయపూర్ ఫేమస్. మనకి టైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తాయి, ఉదయపూర్ నుంచి వస్తాయి అన్నమాట. ఇక మీకు ద్వారకాలో తులసి మాలలు కృష్ణుడికి సంబంధించి అన్ని దొరుకుతాయి.
కానీ శ్రీనాథ్ ద్వారకాలో మాత్రం అన్ని వెరైటీస్ ఉంటాయి. ఎక్కడా చూడనటువంటి పూజా సామాగ్రి మీకు దొరుకుతుంది అన్నమాట. చూసుకోండి, జై శ్రీమన్ టిఫిన్ చేసుకోండి.